సభవరం మండలం విశాఖ డైరీ సభవరం యూనిట్ లో టిమ్స్ ఐకాన్ హాస్పిటల్ మరియు పుష్పగిరి కంటి ఆసుపత్రి ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు విశాఖ డైరీ డైరెక్టర్ శంకర్రావు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విశాఖ డైరీ ద్వారా ప్రతి నెల 20వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వైద్యం ఒకప్పుడు ఏంటంటే కోత ఆపరేషన్ ప్రక్రియలో లేదు, అంటే ఆపరేషన్ అనేది చేసిన తర్వాత 2 మాసాలు పూర్తిగా వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, ఇంకా వేరే కార్యక్రమాలకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండాలనేది ప్రక్రియ ఉండేది. ఇప్పుడు ఏంటంటే దానికి లేజర్ ఆపరేషన్స్ వస్తాయి, అంటే శుక్లాన్ని కరిగించి తీసే ప్రక్రియ వచ్చిందనమాట. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే దూరం చూపు అంత మబ్బుగా మసగ్గా, మనుషులు అనే వాళ్ళు దగ్గరికి వస్తే కానీ ఎవరు వస్తున్నారో పోల్చుకోకపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇది కామన్గా మగవాళ్ళకి అవనివ్వండి, ఆడవాళ్ళకి పేద ధనిక ఇలాంటి కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుందండి ఈ సమస్య అనేది. అలాగే ఇమేజెస్లో మనం బాగా లేట్ అయింది, ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్స్ అయినా కల్లా ఇక్కడ ఉంటాము. మీరు ఇచ్చినటువంటి రైతులందరినీ ఫుల్ఫుల్గా చూసిన తర్వాత మేము ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. తులసిరావు గారితో నాకు ఇంచుమించు 13 సంవత్సరాల సంబంధం ఉందండి, కాబట్టి మీరు ఎవరు దీనికోసం వరీ అవసరం లేదు. ఈవెన్ సుఖీబావ కార్డు పాలుపోసే రైతులందరికీ మనకి సుఖీబావ ద్వారా ఆపరేషన్ అయితే ఎవరికైతే పాలుపోయట్లేదు డైరీకి అని అలాంటివి చిన్న తేడాలు మాకు లేకుండా వాళ్ళకి కానీ ఇన్ కేసు వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉన్నట్లయితే మేము ఫ్రీగా కూడా వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి అప్రోచ్ తీసుకొని వచ్చాము. కాబట్టి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 100 మంది వచ్చారంటే నెక్స్ట్ క్యాంప్ నుంచి 200 మెంబర్స్ వచ్చినా సరే మాకు అభ్యంతరం లేదు. మీ అందరికీ ఏంటంటే మా వెహికల్లోనే ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. హాస్పిటల్ ద్వారా కంటెద్దాలు కానీ ఆపరేషన్స్ కానివ్వండి, బ్లాక్ ఇది కానివ్వండి, అలా చేస్తూ 2-3 నెలల పర్యవేక్షణ కూడా ఈ డైరీ వారి ద్వారా తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈవేళ సర్వేంద్రియానం నయనం ప్రధానం అని మనకున్నటువంటి సర్వాంగాల్లో కన్ను చాలా ప్రాముఖ్యమైనది. కన్ను ఆడితే కన్ను కాలాడితే ఇబ్బంది చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చైర్మన్ గారు మరి పుష్పగిరి హాస్పిటల్ కంటి హాస్పిటల్ ద్వారా మరి రైతాంగానికి సర్వే చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. మరి రైతాంగం ప్రతి నెల 20వ తారీఖుకి 9 గంటలకి హాస్పిటల్ నుంచి వస్తారు, కాబట్టి రైతులు సుఖీభావ కార్డు ఉన్నా లేకపోయినా పాల్పోసే ప్రతి రైతు కూడా ఆ కంటికి సంబంధించిన ఏ వ్యాధి ఉన్నా సరే ఇక్కడికి వచ్చి దాన్ని డాక్టర్ గారు చూపించి మందులైతే మందులు, ఆపరేషన్ అయితే ఆపరేషన్, కళ్ళద్దలు అయితే కళ్ళద్దలు తీసుకోవడానికి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. కాబట్టి ఈ యూనిట్ పరిధిలో ఉన్న రైతాంగం అందరూ కూడా ప్రతి నెల 20వ తారీఖున జరిగే ఈ క్యాంప్కి వాళ్ళ పనులు మాకు చూసుకొని వచ్చే ఆ కంటి సమస్యను నివృత్తి చేసుకోవాలని చెప్పేసి విశాఖ డైరీ ద్వారా చైర్మన్ గారి ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తాం.